వెల్కమ్ బ్యాక్. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో రైతులు పేరిట రేపు జరగబోయేది రాజకీయ సభ అన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడమే టీడీపీ లక్ష్యమంటూ పేర్కొన్నారు. అమరావతే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, పాదయాత్రలో పాల్గొన్నది టీడీపీ వాళ్లేనన్నారు. ప్రాంతీయ అసమానతలు ఉండొద్దనే ఉద్దేశంతోనే మూడు రాజధానులను చేస్తున్నామంటూ కూడా ఆయన వెల్లడించారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమంటూ తెలిపారు. అమరావతి రైత సభని పేరు పెట్టారు, అందుకే నేను దాని రాజకీయ సభ అన్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి విజయవాడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి తిరుగు చేరుకునే వరకు మార్గ మధ్యాహ్నం ఆ పాదయాత్రకు వచ్చిన వాళ్ళందరూ నడుచుకుని వెళ్ళారు కదా వీళ్ళు. ఆ నడుచుకున్న ఆ యాత్రలో వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సాంగుతారు తప్ప స్వచ్ఛందంగా వచ్చారా? సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గాని ఆయన ఇచ్చిన పత్రికామకంగా లేక చూస్తుంటే రేపు పాల్గొనమని చెప్పింది. ఎందుకంటే ఇంకా ఈ దొంగచులు, ఈ దొంగలు, ఈ దొంగతెరుడు ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆ ఎజెండా అది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎజెండా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు తాలూకు ఎజెండా కానీ ఏంటంటే, ఏదైతే 29 గ్రామాలు ఉన్నాయో 29 గ్రామాల తాలూకా పార్టీ ఎజెండా, మా ముఖ్యమంత్రి ఎజెండా, మా జగన్మోహన్ రెడ్డి ఎజెండా, మా పార్టీ ఎజెండా ఏంటంటే, అమరావతి రైతుల బహిరంగ సభకు హాజరయ్యే వారందరికీ భోజన సౌకర్యం కల్పించారు అమరావతి.